फ्रेंड्स वेलकम टू अवर चैनल व्लॉग्स बाय पावनी अंदर एला ने चला बहुत एला कमेंट सेक्शन शेयर चयी फ्रेंड्स रेसीपी वे रागी माल्ट अदेन रागी पिंडी अंबली अंटर कदा तेलते सोड़ पिंडी अंबली अटर अदा तैयार चेसो चूदा फस्ट बाउल पेट्टुकोवाली आ बाउल कोई हीट तरवा वाटर पोसुकोवाली हाफ लीटर वाटर पोसुकुंटुन्नानु नेनैते इक्कड चूस्तुन्नारु कदा इला कोंचेम पैन वच्चेसी कोंचेम हीट तरवा हाफ लीटर वाटर पोसुकोनी आ कोंचेम वेडैन तरवा अंदुलो मनं ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి 1 నుంచి 1.5 టీ స్పూన్ వరకు వేసుకోవొచ్చండి జీలకర్ర ఈ వాటర్ బాగా మరిగించుకోవాలండి ఈ జీరాలోని ఉన్న మొత్తం పోషకాలన్నీ వాటర్ లో కలుస్తాయమాట జీరా వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మనకి ఈ జీరా ఈ రాగి మాల్ట్ లో వేసుకోవడం వలన జీర్ణాశయం శుభ్రపడి మలబద్ధకం గ్యాస్ ఎసిడిటీ అజీర్తి కడుపులో వికారం అలసర్లు వదిలిపోతాయండి మరియు కడుపులో పురుగులు గట ఉంటే చనిపోతాయండి నెక్స్ట్ ఈ జీరా వచ్చేసి మనకి బ్లడ్ ని కూడా మంచి సర్క్యులేషన్ అనేది బాగా ఉండడానికి కూడా మంచిగా ఉపయోగపడుతుందండి నెక్స్ట్ రాగి మాల్ట్ లో మనకు వచ్చేసి కాల్షియం బి కాంప్లెక్స్ మెండ్ గా ఉంటాయండి ఈ రెండు మిక్స్ చేసి తాగితే మనకి రోజు కాపేనా రెండు రోజులకు ఒకసారి వారానికి ఒకసారి తాగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఇలా మరుగుతునేటప్పుడు మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ రాగి మాల్ట్ పిండిని తీసుకొని అంటే సోడి పిండి తీసుకొని అందులో వాటర్ వేసి కలుపుకోవాలండి ఉండల లేకుండా ముందుగుండా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా నేను వాటర్ వేసేసి ఇలాగా నేను బ్లెండర్ తోటి ఇలా ఉండల లేకుండా కలుపుకుంటున్నాను స్పూన్ తోనేనా కలుపుకోవచ్చండి ఇలా అయితే బ్లెండర్ అయితే చాలా ఈజీగా ఉంటుంది ఓకే ఇదైతే కలిసిపోయిందండి పిండి మొత్తం ఇప్పుడు వచ్చేసి వాటర్ కూడా మనకి తలతల మరిగిపోతుందండి చూసారు కదా వాటర్ కలర్ చేంజ్ అయ్యింది మనకి ఈ జీరాలో ఉన్న అంటే ఒక కషాయంలా తయారవుతుందండి ఇది ఈ కషాయం తాగడం వల్ల మనకి కడుపులోని చాలా బాగుంటుందండి డైజెషన్ అనేది బాగా అవుతుందండి మెయిన్ ఇది పిల్లలకు పెట్టడం వల్న పిల్లలు చాలా హెల్తీగా ఉంటారండి వాళ్ళకి చెయ్యి కడుపులో పురుగులు గట ఉంటాయి కదా అవన్నీ చనిపోతాయండి చూసారు కదా ఇక్కడ బాగా మరిగిన వాటర్ లోని నేను ఈ ముందుగా పెట్టుకున్న పిండి వాటర్ ని వేసేసాను వేసేసేటప్పుడు మనం కలుపుతూ వేసుకోవాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇక్కడ కూడా నేను బ్లెండర్ యూస్ చేస్తున్నానండి చూడండి ఇలాగా క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలండి ఇలా క్రీమీ టెక్చర్ వచ్చేటప్పుడు మీకు ఇందులోని మీరు బెల్లం వేసుకుంటే బెల్లం వేసుకోవచ్చండి లేదంటే salt వేసుకోవచ్చు మీ ఆప్షనల్ అండి నేనైతే ఇక్కడ salt యూస్ చేస్తున్నానండి మా పాప బెల్లం తిందు స్వీట్ తిందు మాట అందుకని చెప్పేసి నేను ఇక్కడ salt యూస్ చేశాను పిల్లలు ఈ మధ్య కాలంలోని పిల్లలు సరిగా ఫుడ్ తినరు కదండి వాళ్ళకి ఇలాగా మార్నింగ్ పరగడపున ఒక టీ గ్లాస్ తోటి మనం పిల్లలకి ఇది పట్టామంటే చాలా బలంగా ఉంటారండి పిల్లలు మనకి మనం ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఫుడ్ ఏది సరిగా బాగోట్లేదు మనకి పాత పద్ధతుల్నే చాలా మంది అనుసరిస్తున్నారండి ఇగోండి ఇదైతే రెడీ అయిపోయింది నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి నేను సర్వ్ చేసుకుంటున్నానండి ఇందులోని నేను పాపకి కొంచెం పెరుగు వేసి పెడతానండి లేదంటే వేడి చేస్తుంది కదా అందుకని చెప్పేసి ఈ వేడిగే ఉండేటప్పుడే కొంచెం పెరుగు ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసేసి కొంచెం పుదీనా ఉంటే పుదీనా కూడా వేస్తానండి ఎందుకంటే ఈ వేడిలోని ఆ పుదీనా అనేది మిక్స్ అవడం వల్ల ఏమవుతుందంటే డిటాక్స్ వాటర్ డిటాక్స్ అవుతుందండి మనకి ఈ పుదీనాలో ఉండే
విటమిన్స్ కూడా మనకి బాడీకి వెళ్తాయండి. అందుకని చెప్పి వేడిగా ఉండేటప్పుడే పుదీనా ఆకులు కూడా వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి, మంచి స్మెల్ కూడా వస్తుంది మనకి. నెక్స్ట్ పిల్లలు డైరెక్ట్గా పుదీనా తినమంటే తినరు కదండి, ఇది బెస్ట్ వే అండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇదైతే రెడీ అయిపోయింది. నేను లాస్ట్లో పాపకు కూడా పట్టాను, మీకు ఆ వీడియో కూడా పెట్టానండి, చూసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, రోజు కాకపోయినా వారంలో ఒక రెండు మూడు సార్లైనా తాగడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ పిల్లలకి మెయిన్ అలవాటు చేయాలి, ఇప్పటి నుంచి చిన్నపిల్లల నుంచి అలవాటు చేసామంటే వాళ్ళు పెద్ద అయ్యేసరికి కొంచెం అలవాటు పడతారు, నెక్స్ట్ స్ట్రాంగ్గా ఉంటారండి. ఇంకా మన జనరేషనే చాలా వీక్గా ఉన్నాము, వాళ్ళ జనరేషన్కి ఇంకా ఫుడ్ అంతా కల్తీగానే ఉంటుందండి. ఎందుకంటే అందరూ ఆర్గానిక్ ఫుడ్స్ అనేవి మనకి ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం వస్తున్నాయండి, అవి మన ఆర్గానిక్ ఫుడ్స్ని అలవాటు చేయడం మంచిదండి పిల్లలకి. పిల్లలు తాగడానికి ఇష్టపడరండి, బలవంతంగా అయినా ఒక టీ గ్లాస్ పట్టడానికి ట్రై చేయాలండి, లేదంటే ఒక 4-5 టేబుల్ స్పూన్స్ అయినా పట్టండి. మా పాపకి నేనైతే బలవంతంగానే పడతానండి, తాగేస్తుంది ఏం కాదు చూస్తున్నారు కదా. అలాగ ఆడుకోవడానికి వదిలేస్తే మళ్ళీ ఒక 2 అవర్స్ వరకు మరి ఫీడింగ్ ఏం పెట్టనమాట. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.